बीजेपी पार्टी जिला अध्यक्षुडु दूदी श्रीकांत रेड्डी आध्वर्यंलो एर्पाटु चेसिन जिला कार्यवर्ग समावेशंलो राजा सिंह पाल्गोन्नारु. అంటే 1000 మందిలో 100 మంది కన్నా పోలిస్తారు. మిగతా డబ్బులు మొత్తం తినేస్తారు. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే కరప్షన్ అంటారు కదా, మొత్తం డబ్బులు వారు తినేస్తారు. వారికి మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ప్రజల్లో మీరు చూడండి, డబ్బులు ఇంతనే వాళ్ళు ఖర్చు చేస్తారు కూడా, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పైన మాకు అసలు నమ్మకమే లేదు. వీళ్ళు నమ్మక ద్రోహిలు, తెలంగాణకి సర్వనాశనం చేసే వ్యక్తులు వీళ్ళు, తెలంగాణకి అప్పుల తెలంగాణ చేసే వ్యక్తులు వీళ్ళు, తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేవాళ్ళు ఇవాళ మత్తు తెలంగాణ తయారు చేస్తారు. ఎక్కడ చూస్తే అక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుసు. అందుకోసం పబ్లిక్ లో ఒక మంచి మార్పు వచ్చింది. మా ఓటు బీజేపీకే, ఎట్టి పరిస్థితుల్లో మేము వేస్తాం అని ఒక మంచి ఒక వాతావరణం సిటీలో వచ్చింది. ఎవరు అనుకోలే, ఎవరు కూడా అనుకోలే ఇవాళ అంత మంచి రిజల్ట్ వచ్చింది అక్కడ. మనకు సేమ్ అదే రిజల్ట్ మనకు సిద్దిపేటలో కూడా రావచ్చు, సేమ్ రిజల్ట్. అక్కడ కూడా ఒక్కొక్క కార్యకర్త ఒక సైనికుడుగా అక్కడ పనిచేసాడు, ఒక్కొక్క కార్యకర్త. ఇప్పుడు మన సిద్దిపేటలో కూడా మనం కార్పొరేషన్ గెలవాలంటే మేము వస్తాం చెప్తాం పోతాం, కానీ అది మీ చేతిలో ఉంది. ఒక్కొక్క కార్యకర్త, ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత నేను పనిచేస్తా అది ఆలోచన పెట్టకుండా ఇప్పటి నుంచే మీరు ప్రజల్లో మీరు వెళ్ళాలి. ప్రజలకి మీరు చెప్పాలి, టీఆర్ఎస్ వల్ల మనకు ఎంత ఎంత లాస్ అయింది మన తెలంగాణకి. మనకు ఇవాళ సిద్దిపేటలో కోట్లు కోట్ల రూపాయలు డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అది ఎవరు అయ్యగలిగినది చెప్పే దమ్ము లేదు టీఆర్ఎస్. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రజలు నడుస్తున్నాయి, కానీ దీంట్లో కేంద్రం డబ్బులు ఎంత చెప్పడానికి చేత కాదు టీఆర్ఎస్. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా అడిగిన ముఖ్యమంత్రి ఆ కోణలో కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి చెప్తానంటే ఏమొస్తలేదు, జీరో అన్నారు. మళ్ళా మీరు మా కేంద్రం నుంచి మినిస్టర్లు వస్తారు, మళ్ళా మినిస్టర్లకి మీరు స్వాగతం పలుకుంటారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు, మీరు మీ కోట్లు ఇస్తున్నారు, మీరు ఈ పని చేపిస్తున్నారు, ధన్యవాదాలు అని మీరు చెప్తారు. అంటే మేము అడిగితే మీకు చెప్పడానికి చేత కాదు. నేను వైట్ పేపర్ డిక్లేర్ చేయండి ఎస్ఆర్ తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి కూడా చెప్పడానికి చాలగాలి. అదేవిధంగా మన సిద్దిపేట కూడా చాలా వరకు పెద్ద పెద్ద ప్రజలకి నిధులు వస్తున్నాయంటే అది కేంద్రం నుంచే. ఇది ఈ మాట మనం ప్రజల వరకు తీసుకొని వెళ్ళాలి. చాలా వరకు డబ్బులు వస్తున్నాయి, కానీ దాంట్లో ఎంత కరప్షన్ జరుగుతుంది అది కూడా మనం ప్రజల్లో ప్రజల వరకు మనం తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా అట్లాంటి అంటే 1000 మందిలో 100 మంది కన్నా పోలిస్తారు, మిగతా డబ్బులు మొత్తం తినేస్తారు. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే కరప్షన్ అంటారు కదా, మొత్తం డబ్బులు వారు తినేస్తారు. వారికి మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు ప్రజల్లో మీరు చూడండి, డబ్బులు ఇంతనే వాళ్ళు ఖర్చు చేస్తారు కూడా, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పైన మాకు అసలు నమ్మకమే లేదు. వీళ్ళు నమ్మక ద్రోహిలు, తెలంగాణకి సర్వనాశనం చేసే వ్యక్తులు వీళ్ళు, తెలంగాణకి అప్పుల తెలంగాణ చేసే వ్యక్తులు వీళ్ళు, తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేవాళ్ళు ఇవాళ మత్తు తెలంగాణ తయారు చేస్తారు. ఎక్కడ చూస్తే అక్కడ ఏం జరుగుతుంది మీకు తెలుసు. అందుకోసం పబ్లిక్లో ఒక మంచి మార్పు వచ్చింది. మా ఓటు బీజేపీకే, ఎట్టి పరిస్థితుల్లో మేము వేస్తాం అని ఒక మంచి ఒక వాతావరణ సిటీలో వచ్చింది. ఎవరు అనుకోలే, కొద్దిగా సౌండ్ తగ్గితే రీసౌండ్ పోతుంది. ఎవరు కూడా అనుకోలే ఇవాళ అంత మంచి రిజల్ట్ వచ్చింది అక్కడ. మనకు సేమ్ అదే రిజల్ట్ మనకు సిద్దిపేటలో కూడా రావచ్చు, సేమ్ రిజల్ట్.
అక్కడ కూడా ఒక్కొక్క కార్యకర్త ఒక సైనికుడిగా ఒకడు పనిచేశాడు ఒక్కొక్క కార్యకర్త ఇప్పుడు మన సిద్ధిపేటలో కూడా మనం కార్పొరేషన్ గెలవాలంటే మేము వస్తాం చెప్తాం పోతాం కానీ అది మీ చేతిలో ఉంది ఒక్కొక్క కార్యకర్త ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత నేను పనిచేస్తా అది ఆలోచన పెట్టకుండా ఇప్పటి నుంచే మీరు ప్రజల్లో మీరు వెళ్ళాలి ప్రజలకి మీరు చెప్పాలి టిఆర్ఎస్ వల్ల మనకు ఎంత ఎంత లాస్ అయింది మన తెలంగాణకి మనకు ఇవాళ ఈ సిద్ధిపేటలో కోట్లు కోట్ల రూపాయలు డెవలప్మెంట్స్ అవుతున్నాయి అది ఎవరు అయ్యగలిగారు చెప్పే దమ్ము లేదు టిఆర్ఎస్ ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రజలు నడుస్తున్నాయి కానీ దీంట్లో కేంద్రం డబ్బులు ఎంత చెప్పడానికి చాలాగా దీని టిఆర్ఎస్ నేను అసెంబ్లీ సాక్షిగా కూడా అడిగిన ముఖ్యమంత్రి ఆ కోణలో కూర్చుంటారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి గురించి తెలంగాణ డెవలప్మెంట్ గురించి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి చెప్తారంటే ఏమొస్తలేదు జీరో అన్నారు రామకార్యంలో అందరం పాల్గొంటాం మీ తల్లి అయోధ్యకి మీతో కలిసి ప్రయాణం చేస్తాం అదేవిధంగా మీరు కోరినట్టుగా ఏదైతే మీటింగ్ ఇక్కడ జరిగిందో ఇది లిమిటెడ్ పర్సన్స్ మీటింగ్ అయినా ఇది అంటే ప్లాన్గా కాదు లిమిటెడ్ పర్సన్స్ సెలెక్టెడ్ పర్సన్స్తోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినా మీరు అన్నట్టుగా 100% సిద్ధిపేట అంబేద్కర్ సర్కిల్లోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మీరు ఏ విధంగా అక్కడ తుందరలో ఆ విధంగా తుందే విధంగానే మీకు అక్కడ గ్రౌండ్ని రెడీ చేసి పెడతాం కాబట్టి వేల మందితోనే కార్యక్రమాన్ని తీసుకుంటాం సిద్ధిపేట అంటే టీఆర్ఎస్ కంచుకోట కాదు సిద్ధిపేట అంటే కాషాయపు అట్ట అనేటువంటిది మీకు చూపిస్తాం ఆ రోజు ఆల్రెడీ సిద్ధిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొట్టి ఉడికించిన చరిత్ర సిద్ధిపేటకు ఉన్నది కాబట్టి దేనికి వెనుకలిగేయం దేనికి వెళ్ళం దేనికి భయపడం 100% రానున్న ఈ 10వ తేదీ తర్వాత కార్యక్రమాలు తీసుకుంటాం మీరు తప్పకుండా రావాలి ఒక్కసారి కాదు 10 సార్లు రావాలి మీరు ఎప్పుడు వచ్చినా వేల మంది కార్యకర్తలతోనే స్వాగతం పలుకుతాం మీరు అనుకున్నటువంటి గ్రౌండ్ని మీకు అప్పచెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్.